సరదాగా చెప్తున్నప్పటికీ నేను ఎందుకు చెప్తున్నానంటే నాలాంటి వాడే నేను ఒకటే పెట్టుకున్నాను. చిరంజీవి గారు కష్టపడి సాధించుకున్నారు, చిరంజీవి గారు కష్టపడి సాధించుకున్నారు. నేను చిరంజీవి గారి తమ్ముడిని అయితే ఐ విల్ నెవర్ టేక్ ఇట్ ఫర్ నేను గ్రాంటెడ్గా తీసుకునేది. నేను కష్టపడాలి, ఆయన 10 కష్టపడితే నేను దానికి మించి కష్టపడాలి తప్ప నేను ఏది గ్రాంటెడ్గా తీసుకోకూడదని నిర్ణయించుకొని ఒళ్ళు పగలు కూడా చేసుకున్నాడు. నాకు అంతమించి వేరే తెలియదు, మొరటి మనిషిని నేను, అది తెలియదు. మేము సన్నగా సున్నితంగా కనిపిస్తానేమో కానీ నేను చాలా మొరటి మనిషిని, నేను ఓ చిన్నపాటి రైతుని నేను లోపల. సో నాకేమనిపిస్తే అలా అలా తీసుకెళ్ళి చేసుకుంటూ వెళ్ళిపోతే నాకు తెలిసిందల్లా త్రికరణ శుద్ధిగా పనిచేయటం. ఆ త్రికరణ శుద్ధిగా పనిచేయటం ఈరోజు నన్ను మీ ముందులా నిలబెట్టి ఇంత మీ అందరి కోట్లాది మంది అభిమానాన్ని చురుగునేలా చేస్తుంది. వైష్ణవ తేజ్, వరుణ్ తేజ్ కానీ, సాయి ధరణ్ తేజ్ వీళ్ళందరికీ ఒకటే నేను చెప్పింది, ఇది మనం వీల్ నెవర్ టేక్ ఇట్ ఫర్ మనం ఏది చూడా గ్రాంటెడ్గా తీసుకోవద్దు. ఇది మనకు సంబంధించింది, ఎవరు గ్రాంటెడ్ తీసుకోవద్దు. అందరూ కష్టపడి పనిచేద్దాం. ప్రతి ఎవరైతే ఎవరైనా సరే ఈ పరిశ్రమ మన అందరినీ ఆహ్వానించి తగ్గాలి. మన ఒక్కళ్ళది కాదు ఇది, మనం కష్టపడదాం, అందరిలా కష్టపడదాం. మనకి ఓటములు ఉంటాయి, మనకి గెలుపులు ఉండొచ్చు, జయాపజయాలు ఈక్వల్గా చేసుకుందాం అని చేస్తే ఈ రోజున ఒక కుటుంబంలో వచ్చారంటే అందరికీ చాలామందికి ఇబ్బందిగా ఉండొచ్చు. ఇంతమంది ఒక సినిమాలో ఉన్నారంటే మేమందరం కరెక్ట్గా చెప్పాలంటే గుడ్డు చాకరీ చేస్తాం మేము. ఒళ్ళు దెబ్బలు తిండం, కడుపులు మార్చుకుంటాం, నష్టాలు వస్తే తీసుకుంటాం. కానీ అందరినీ చూసి అభిమానం అంటే ఆనందింప చేసేలా సినిమాలు ఎలా ఉండదు, దానికోసం నిరంతర ప్రయత్నం చేస్తూ ఉంటాం. సో మేమే చేయగలిగినప్పుడు, అంటే ఉద్దేశం ఏంటంటే మేమే చేయగలిగినప్పుడు, ఒక దిగువ మధ్య తరగతి కుటుంబాల నుంచి వచ్చిన మేమే చేయగలిగినప్పుడు మీరందరూ ఎందుకు సాధించలేరు ఏదనుకుంటారు? ఇట్ ఈస్ క్వైట్ పాసిబుల్. సో ఇది అంటే ఇది అలాగే నాకు ఈ సినిమా చాలా ప్రత్యేకమైంది. నా సన్నిహితులు, నా మిత్రులు, అంటే నాకు ఒకసారి జీవితంలో చాలామంది అనుకుంటుంటారు త్రివిక్రమ్ గారు మేము కూర్చోబెట్టి మేము ఇద్దరం ఏం మాట్లాడుకుంటాం మీరు చూస్తే చాలా విచిత్రం ఉండదు. మేమిద్దరం మాట్లాడుకునేది విల్ టాక్ అబౌట్ లిటరేచర్ అండ్ సైన్స్. ఎందుకంటే నేను ఎంఎస్సీ న్యూక్లియర్ ఫిజిక్స్ చేసిన ఆయన, ఆంధ్ర యూనివర్సిటీ గోల్డ్ మెడలిస్ట్. అంటే చదువుకొని అద్భుతంగా చదువుకొని ఎంఎస్సీ న్యూక్లియర్ ఫిజిక్స్ చదివి గోల్డ్ మెడలిస్ట్ సాధించి సినిమాల మీద మక్కువతో వచ్చేసి ఈ రోజున అత్యంత అద్భుతమైన దర్శకుడిగా, స్క్రీన్ ప్లే రచయితగా, కథా రచయితగా ఉన్నాను. అలాంటి వ్యక్తికి మనస్ఫూర్తిగా ఈ రోజున మీ అందరి సముఖంగా ప్రత్యేకించి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకున్నాను త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు. అంటే ఆయనతో ఉంటే ఆయన అంటే అందరికీ తెలియదు ఆయన తెలుగే అనుకుంటారు, కానీ ఆయన సంస్కృతంలో మహాపండితుడు. ఆయన హిందీ ఒక సంస్కృతమే కాదు, హిందీలో కూడా చాలా బలమైన పట్టున్న వ్యక్తి, హిందీ లిటరేచర్ మీద కానీ వీటి మీద కానీ. సో ఇవి అంటే మాకు నాకేమనిపిస్తా అంటే మనం నీ స్నేహితులను చూపించి నేను నువ్వేంటో నేను చెప్తానని ఉంటాను. సో నాకు నిజంగా త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు స్నేహితుడు, ఎందుకు మనస్ఫూర్తిగా నేను ఆనందిస్తాను. అంటే నాకు ఆయన గురుస్థానంలో పెడతాను, ఎందుకంటే నాకు చాలా విషయాలు తెలియవు. పురాణాల గురించి కానీ, మన సాహిత్యం గురించి కానీ, ఒక విశ్వనాథ సత్యనారాయణ గురించి కానీ, లేదంటే గుర్రం జాషువా గారి గురించి కానీ, ఇవన్నీ అనర్గళంగా మాట్లాడగలిగే ఒక మహాపండితుడైన. ఈరోజు చిత్ర పరిశ్రమలో తెలుగు భాష మీద మక్కువ, తెలుగు మాతృభాష మీద మక్కువ వచ్చిందంటే త్రివిక్రమ్ గారు లాంటి వ్యక్తులు కొత్త తరానికి ఒక మార్గనిర్దేశకం చేశారు. ఆయన్ని ప్రేరణగా తీసుకొని చాలామంది మరింత సరికొత్త యువరచయితలు రావాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటా. అలాగే ఈ సాహిత్యపు విలువలు ఉన్న మరింత యువరచయితలు వచ్చి తెలుగు పరిశ్రమని ఈ రోజున రాజమౌళి గారు లాంటి పెద్దలు హాలీవుడ్ దాకా తీసుకెళ్లారు. వారు తీసుకెళ్ళింది ఈరోజు వచ్చే తరం కూడా దీన్ని నిరంతరంగా కొనసాగించాలి. ఒకసారి వరద ఎలాగ స్టార్ట్ అయిందో అది నాటు పాటతోటి కానీ, లేదంటే ఆర్ఆర్ఆర్ సినిమాతో కానీ, ప్రతి ఒక్కరు దీన్ని ప్రేరణగా తీసుకొని నిరంతరం దీన్ని కొనసాగించాలి మనస్ఫూర్తిగా కోరుకున్నాను. అలాగే రేపు పొద్దున్న మహేష్ బాబు గారితో చేసే సినిమా కూడా చాలా అద్భుతంగా మన రాజమౌళి గారిది, అది ఇంకొక స్థాయికి. అలా ప్రతి ఒక్కరూ నేను అందరి హీరో అభిమానులు అందరినీ